బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. రాజద్రోహం కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువాపై పెట్టిన రాజద్రోహం కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. కరోనా నియంత్రణ కోసం లాక్డౌన్ అమలు చేస్తున్న తీరుపై తన యూట్యూబ్ ఛానల్లో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో ప్రభుత్వ ప్రతిష్టను భంగపరిచారంటూ హిమాచల్ ప్రదేశ్ పోలీసులు వినోద్ దువాపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. తన అభిప్రాయాన్ని చెప్పినందుకు రాజద్రోహం కేసు ఎలా పెడతారంటూ వినోద్ దువా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేదార్నాథ్ సింగ్ వర్సెస్ బీహార్ కేసు తీర్పును పరిగణలోకి తీసుకుంటే ఈ కేసు చెల్లదంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వినోద్ దువాపై నమోదు చేసిన రాజద్రోహం కేసుతో పాటు ఎఫ్ఐఆర్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. కేదార్నాథ్ సింగ్ తీర్పు ప్రకారం రాజద్రోహం ఆరోపణల విషయంలో ప్రతి జర్నలిస్టుకు రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ అడిగి తెలుసుకుందాం. ప్రదీప్, చెప్పండి, సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువాపై పెట్టిన దేశద్రోహం కేసులో సుప్రీం తీర్పుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇటీవల ప్రభుత్వాల పనితీరు పట్ల దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిపాలనా లోపాల పట్ల ప్రశ్నిస్తున్న జర్నలిస్టుల పైన పలు చోట్ల అనేక రాష్ట్రాల్లో ఈ రాజద్రోహం కేసును నమోదు చేయడము, ఆ పేరుతో వారిని అరెస్ట్ చేయడము, ఇతర రకాల వేధింపులకు గురి చేయడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ కొనసాగుతున్న పరిణామం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం గత కోవిడ్ ప్రారంభమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ ని ప్రారంభించింది. ఈ లాక్డౌన్ పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయకపోవడం ద్వారా అనేక చోట్ల పేద ప్రజలు ఇబ్బంది పడ్డారన్న విమర్శలన్నీ వచ్చాయి. దీనిపైన సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వంలో వస్తున్న అనేక చేసిన లోపాలన్నింటినీ కూడా ఆయన ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. దీన్ని దేశవ్యాప్తంగా ఉన్న ఒక ప్రశాంత వాతావరణం చెడగొట్టే విధంగా, ప్రభుత్వ ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ప్రయత్నించారని ఆయన పైన ఒక అజయ్ శామన్న వ్యక్తి చేసిన, బీజేపీ లీడర్ చేసిన ఆరోపణని ఆధారంగా తీసుకుని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ఆయన పైన కేసు నమోదు చేశారు. ఈ కేసులో పలు సెక్షన్లను కూడా వినోద్ దువా పైన మోపిన పరిస్థితి. వినోద్ దువా పైన 124A IPC ప్రకారం, అంటే ఇది రాజద్రోహం కిందకి వస్తుంది. దాంతో పాటుగా పబ్లిక్ న్యూసెన్స్ 268 కింద సెక్షన్ 268, అలాగే డిఫమేటరీ ప్రింటింగ్ డిఫమేటరీ మ్యాటర్ కింద సెక్షన్ 501, అలాగే పబ్లిక్ మిస్చిత్ క్రియేట్ చేసినందుకు గాను సెక్షన్ 505ని ఆయన పైన మోపడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక జర్నలిస్ట్ పైన మోపడము, వాటి కారణంగా వాటిని సాకుగా చూపుతూ ఆయన అరెస్ట్ చేయడము, ఇతర ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా తీసుకెళ్లడం పట్ల అప్పుడే వినోద్ దువా హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుని, ఆ తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. 2020 మార్చ్ లో నమోదు చేసిన ఈ కేసు పైన 2020 జూన్ లోనే సుప్రీంకోర్టు వినోద్ దువాని అరెస్ట్ చేయడానికి అవకాశం లేదని చెప్పడం జరిగింది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును జస్టిస్ U.U. లలిత్ తో కూడిన ధర్మాసనం, జస్టిస్ U.U. లలిత్ తో పాటుగా జస్టిస్ వినీత్ చరణ్ లు ఇద్దరి న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం దీనిపైన తీర్పునివ్వడం జరిగింది. వీఆర్ క్వాషింగ్ ద ప్రొసీడింగ్ అండ్ FIR అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఎవ్రీ జర్నలిస్ట్ విల్ బి ఎంటైటిల్డ్ టు ద ప్రొటెక్షన్ అండర్ కేదార్నాథ్ సింగ్ జడ్జిమెంట్ అని చెప్పడం జరిగింది. దీని ద్వారా 1967లోనే రాజద్రోహం ఆరోపణలు ఎవరిపైన మోపాల్సి ఉంటుంది, పత్రికలకు విలేకరులకు ఉండే ఈ విషయంలో ఉండే ఎగ్జెంప్షన్ ఏంటన్న దానిపైన కేదార్నాథ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు గతంలోనే తీర్పునివ్వడం జరిగింది. ఆ సందర్భంగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా విదేశీ శక్తులతో కలిసి కుట్ర పన్నడము, లేకపోతే ప్రభుత్వ పరిపాలకులకు వ్యతిరేకంగా ఆర్మ్డ్ స్ట్రగుల్స్ ని ఇట్లాంటి వాటిని ప్రోత్సహించడం మాత్రమే రాజద్రోహంగా పరిగణించాల్సి ఉంటుంది తప్పితే మిగతావి ఉండదు అనేది కేదార్నాథ్ సింగ్ జడ్జిమెంట్ లో ప్రధాన సారాంశం. అటువంటి వాటిని మినహా జర్నలిస్టుల పైన ఇలాంటి కేసులు నమోదు చేయడం కుదరదు అన్నది ఆ కేసు సారాంశంగా వినోద్ దువా తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వికాస్ సింగ్ సుప్రీంకోర్టు వాదనలు వినిపించిన దాంట్లో ప్రధానమైనది కూడా జర్నలిస్ట్ అని ఒక రకమైన భయభ్రాంతులకు గురి చేసే ఉద్దేశంలోనే వారిపైన మోపిన ఆరోపణల్ని మరింత బలం చేకూర్చే క్రమంలోనే ఆ ఆరోపణలకు అరెస్ట్ చేసే ఉద్దేశంతో మాత్రమే ఈ సెక్షన్లు నమోదు చేస్తున్నారన్న విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా సుదీర్ఘంగా పరిశీలించిన సుప్రీంకోర్టు జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ వినీత్ చరణ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతో పాటుగా వినోద్ దువా పైన నమోదైన ఎఫ్ఐఆర్ ను అలాగే ఈ విచారణ ప్రొసీడింగ్స్ రెండింటినీ కూడా పూర్తిగా క్వాష్ చేస్తున్నామన్న ప్రకటన చేయడం అత్యంత కీలకమైన పరిణామంగా భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసులు ముఖ్యంగా వార్తలు ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలు విలేకరుల పైన వివిధ ఆరోపణలు చేస్తూ నమోదు చేస్తున్న ఈ రాజద్రోహం ఆరోపణల పట్ల తీవ్రమైన చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది జస్టిస్ చంద్రచూడ్ లాంటి న్యాయమూర్తులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. పలు రాష్ట్రాలు ఈ తరహా అధికార దుర్వినియోగానికి పాల్పడడం, చట్టాన్ని నిర్లక్ష్యపూరితంగా వినియోగిస్తూ అమాయకుల పట్ల ఈ రకమైన ఆరోపణలు చేయడము, వారిని ఇబ్బందులకు గురి చేయడము, తమకు వ్యతిరేక అభిప్రాయాలు లేదా తమని విమర్శిస్తూ చేస్తున్న అభిప్రాయాలు వ్యక్తం కాకుండా అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. దాని పట్ల అసలు ఈ రాజద్రోహం సెక్షన్ల పైన దీని పరిధి ఎంతో నిర్ణయించాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని ఇప్పటికే జస్టిస్ చంద్రచూడ్ లాంటి న్యాయమూర్తులు వ్యక్తం చేసిన నేపథ్యంలో తాజాగా వచ్చిన తీర్పు అత్యంత కీలకంగాను దేశవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను బలపరిచే విధంగానూ ఉండేదని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్న పరిస్థితి. శ్వేత, థ్యాంక్ యూ ప్రదీప్.